వేల పద్నాలుగులో నువ్వు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈవీఎంలు వాడలేదా? ఆ రోజు నువ్వు గెలవలేదా? మళ్ళీ ఇవాళ ఈవీఎంలు వచ్చేటప్పటికి ఇవాళ భయం ఎందుకయ్యా నీకు? కేవలం ప్రజాదరణ లేదనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి నువ్వు నీ ఓటమిని అంగీకరించలేనటువంటి సంకుచితమైన దృక్పథంతో ఉన్న మీరు ఇవాళ ఈవీఎంల మీద దీన్ని నిట్టేయాలనేటువంటి ఒక ప్రయత్నం మీరు చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశం అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయండి, కొత్త ఏం కాదు కదా. 5 సంవత్సరాల తర్వాత నీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి నిన్ను గెలిపిస్తే మళ్ళా ముఖ్యమంత్రి అవుతావు. నువ్వు ఓడిపోతే గెలిచిన వాడికి షకాండ్ ఇచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తితో వెనక్కి వెళ్లవలసినటువంటి బాధ్యత నీకున్నది. ఆ బాధ్యతను విస్మరించేటటువంటి పద్ధతుల్లో ఉండి ఇవాళ నీ ఓటమిని అంగీకరించలేక కేవలం ఈవీఎంల మీద ఎన్నికల కమిషన్ మీద నెట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధితో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయకూడనటువంటి ఆలోచనని మనం చేస్తున్నాం. ఇంకోటి కూడా చేస్తున్నారు ఇవాళ, భయంగా ఉంది మాకు. ఏంటంటే రేపు 23వ తారీఖున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర గందరగోళాన్ని అరాచకాన్ని సృష్టించాలని చంద్రబాబు నాయుడు గారి ముఠా ప్రయత్నం చేస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తంగా వ్యవహరించాలని మనవి చేస్తున్నాం. అంతేకాదు ఎన్నికల కమిషన్ ని మేము ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం, పోలీస్ యంత్రాంగాన్ని మేము ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. ఏదొక విధంగా చంద్రబాబు నాయుడు గారు అలజడి సృష్టించి గందరగోళాలు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నిర్దాక్షిణ్యంగా ఆ గందరగోళాల్ని అణిచివేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ భారతదేశంలో ఉన్న వ్యవస్థలన్నిటికీ ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారికి విశ్వాసం లేదు, ఆయన మీద ఆయనకి విశ్వాసం లేదు, ఆయన మీద ఆయనకి విశ్వాసం లేక కనపడిన వాడి మీదంతా కూడా అవిశ్వాసాన్ని ప్రకటించేటటువంటి పద్ధతుల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నిన్న సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అంతా మధ్యాహ్నం ఒక పిలిపిచ్చారట. ఏమని పిలుపు? సోదరులారా అందరూ ఓట్లు బాగా వెయ్యండి అని పిలిపిస్తే ఆయన పిలుపు మేరకే పాపం హైదరాబాద్ నుంచి బయలుదేరారంట, మెడ్రాస్ నుంచి బయలుదేరారంట, ఆటోలు వేసుకొచ్చారంట, స్కూటర్లు వేసుకొచ్చారంట, కొంతమంది రైలు గేలాడుతూ వచ్చారంట, విమానాల్లో వచ్చారంట, వచ్చి క్యూలో నిలబడి రాత్రి 4 గంటల దాకా ఓట్లు వేశారట. ఏం నాకు అర్థం కాలేదు. ఇదొక పిచ్చి భ్రమ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు, మీకు పోలింగ్ శాతం ఎంత జరిగిందో తెలుసా? గతంలో 77.96 అంటే 78% పోల్ అయింది. ఇప్పుడు ఎంతైందో తెలుసా? 79.64% పోల్ అయింది. అంటే 1.68% పోయిన ఎన్నికల కన్నా కూడా ఇప్పుడు పెరిగింది. మీరు ఒక్కసారి భారతదేశ చరిత్ర కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్ర కానీ తీసుకుంటే ప్రతి ఎన్నికకి కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరగటం అనేది ఆనవాయితీగా తయారైంది. కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి పిలుపు కాదు, అంబటరాంబాబు గారి పిలుపు కాదు, మన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం ప్రజల్లో, చైతన్యం పెరిగింది, ఎడ్యుకేషన్ పర్సంటేజ్ పెరుగుతుంది. మనం ఆంధ్ర రాష్ట్ర పౌరులమై మన ఓటును సద్వినియోగం చేసుకోకపోతే, బూత్కు వెళ్లి వేయకపోతే దుర్మార్గం అనేటువంటి ఆలోచన పెరిగి ప్రతి వాళ్ళు ఓటు వేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకే ఓటేశారట, చంద్రబాబు నాయుడు గారి కోసమే ఓటేశారట. నేను మనవి చేస్తున్నా, ఈ పెరిగిన ప్రతి పర్సంటేజీ చంద్రబాబు నాయుడు గారు లాంటి దుర్మార్గుడైనటువంటి రాజకీయవేత్త ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదనేటువంటి యాంటీ ఇన్కంబెన్స్ వల్లే పెరిగింది. రేపు మీరు చూడబోతున్నారు 23వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల ఫలితాలలో అది స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు నాకు చెప్పమని అడుగుతా ఉన్నా. ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా, ఓటమి పాలైన తర్వాత అయినా జాగ్రత్త వహించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదనేది ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను మనవి చేసేది ఒక్కటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తారు, వెళ్ళారు ధర్నా చేస్తారా? ఎందుకు ధర్నా చేస్తారని నాకు అర్థం కాలేదు. కోర్టు ఏం చెప్పిందండి? న్యాయస్థానం 5 ఈవీఎంలు మాత్రమే, వీవీప్యాట్లు మాత్రమే నెక్కిస్తారు, దీన్ని మేము పునఃసమీక్షించడానికి సిద్ధంగా లేము అని స్పష్టంగా అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చెప్తే మీరు ఎన్నికల కమిషన్ దగ్గరికి ధర్నా చేస్తారా? ఏమిటి ప్రజాస్వామ్య పద్ధతి నాకు అర్థం కాలేదు. ధర్నా చేసి ఏం సాధిస్తారు? ఒక పక్కన న్యాయస్థానం చెప్తే ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందా, తీసుకోగలుగుతుందా ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం.
You are a most senior politician in India. Mirelli Vala Dharna Jastara. Dharna Miru Cheste. Praja Swami and Medamiku Namakoli than Vishasani, Prajil Gamanistar. Tontaratagar Tapuja Stanjastar and day. Kachitanga teachers to Dandistar. You can teachers Gadu. Prajarunin Dandistaro. No Durmark and Chesina. Ni Wataman in Wangi Karin Sakapoina. ప్రజలు నిన్ను జీవితాంతం దండిస్తారు, నిన్ను నీ కుమారుని నీ కుటుంబాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. హుందాగా వ్యవహరించండి. నిజంగా కష్టాలు వచ్చినప్పుడే హుందాగా ఉండాలండి. కష్టాలు వచ్చినప్పుడే మన క్యారెక్టర్ బయటపడుతుంది. మీరు ఓడిపోయినప్పుడే మీ హుందాతనం ఎలా ఉంటుందో ప్రజలు గమనిస్తారని ఒక విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. గెలిచినప్పుడు చిందులు వేయటం కాదు, గెలిచినప్పుడు మాట్లాడడం కాదు. ఆటలో ఓడిపోయినప్పుడు మీరు హుందాగా ప్రవర్తించే తీరు మిమ్మల్ని మరీ పెద్దవాడిని చేస్తుంది. కానీ తొంటరి ఆటగాడులాగా దయచేసి ప్రవర్తించొద్దని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి కోరుతూ ఉన్నాను.